నేడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాన్ని మరోసారి అమలు చేయనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన పది వేల నూట ముప్పై రెండు జంటలకు కళ్యాణం వస్తూ షాదీ తోఫా నిధులను సీఎం జగన్ ఇవాళ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు డెబ్బై కోట్ల యాభై మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు సీఎం అండగా నిలుస్తూ ఆర్థిక తోడ్పాటును అందిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇప్పటివరకు యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల సాయాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం కారిక్రమ అప్డేట్స్ పై మా కర్స్పాండెంటర్ రవీందర్ మరణ్ వివరాలు రవీందర్ చెప్పండి ఈ రోజు షాదీ తోఫా అలాగే కళ్యాణమస్తు నిధులని జమ చేయనున్నారు సో ఏ ఏ రకంగా ఫీల్ అవుతున్నారు లబ్ధిదారులు నా మాట్లాడడం జరిగిందా మీరు ఏంటి అప్డేట్స్ హరి మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా వధువరుల తల్లుల ఖాతాలోనే ఈ అమౌంట్ ముఖ్యమంత్రి జగన్ వేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం గతంలో మనం చూసే పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోంది ఆ సమయంలో అనేక మంది చాలా మంది అంటే వారికి అయిన తర్వాత అమౌంట్ ఇస్తా ఉంటుంది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు చెప్పినటువంటి హామీని అమలు చేయబోగా వారికి ఇవ్వాల్సినటువంటి దాదాపు డెబ్బై కోట్ల రూపాయల నగదును కూడా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి వాటన్నింటినీ కూడా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ దృష్టికి వారందరూ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో అప్పట్లోనే ఆయన చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కల్యాణం వస్తువు షాదీ తోఫా రెండు కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం మొత్తం పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంబంధించి మైనార్టీ వర్గాలకు సంబంధించి అందరూ కూడా న్యాయం చేస్తానంటూ అప్పట్లో హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారమే ఇప్పటివరకు వర్ష వెంబడి ప్రతి మూడు నెలలకు ఒకసారి అమౌంట్ను నేరుగా వారి ఏదైతే వివాహాలు చేసుకున్నటువంటి వారి తల్లుల ఖాతాలోనే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మూడు నెలల త్రైమాసకానికి సంబంధించినటువంటి దాదాపు పదివేల నూట యాభై రెండు జంటలకు సంబంధించినటువంటి తల్లుల ఖాతాలో మరికొద్దిసేపట్లోనే దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల యాబై మూడు లక్షల రూపాయల నగదును వేయబోతున్నారు దీంతో పాటు గతంలో ఎస్సీల సంబంధించి చూస్తే కనుక కేవలం అప్పుడు ఇచ్చే అమౌంట్ చాలా తక్కువగా ఉండేది నలభై వేల రూపాయలు మాత్రం ఇచ్చారు కానీ దాన్ని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా లక్ష రూపాయలకు పెంచారు అట్లాగే వీరిలో కూడా కులాంతర వివాహం చేసుకుంటే గతంలో డెబ్బై ఐదు వేలు మాత్రమే ప్రకటన చేశారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్షా ఇరవై రూపాయలు చూపున అందిస్తున్నారు అట్లాగే మిగతా వర్గాల సంబంధించి కూడా పూర్తిస్థాయిలో అమౌంట్ ను పెంచి నేరుగా వారి తల్లుల ఖాతాలోనే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది రాష్ట వ్యాప్తంగా దాదాపు పది నూట రెండు మంది ఆ జంటలు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు గడిచిన మూడు నెలల్లో వారితో కూడా నేరుగా మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి రెడ్డి నేరుగా ఆయా జిల్లాల కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఇందుకోసం ఇక్కడ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది హరి